కస్మాచ్చ తేనన్ మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాత్రే అనంతదే స జగన్ నివాసమందులో భగవంతుడు ఊర్కే పొగిడినంత మాత్రంచీ విషుడు కాడు పొగర్తలికి విషయుడు కాడు పరమాత్మ చెప్తున్నాడు ఏమని ఓ మహాత్మ బ్రహ్మముకు బ్రహ్మానికి కూడా నువ్వు ఆదికర్తవు బ్రహ్మము అంటే హిరణ్య గర్భుడైన చతుర్ముఖ బ్రహ్మ ఓ మహాత్మ నువ్వు బ్రహ్మమునకు కూడా ఆదికర్తవు అటువంటి ఆదికర్తవుగా ఉన్న పెద్దవాడైనా నీకు ఎందుకుగా నమస్కారం చేయకుండా ఉంటారు ఎందుకు చేయరు అనంతుడా దేవేశ జగన్వాస సత్తు అసత్తు ఈ రెండింటి మీరు ఉన్నది ఏదైతే ఉందో ఆ అక్షరమే నీవు తమక్షరం సదస తత్పరం యత్ అక్షరమే నీవు అన్నాడు అంటే నీవు సర్వులకి ఆత్మ ఉన్నావు నువ్వు ఎక్కడో ఉన్నావా సముద్రం మీద పాల సముద్రంలోని నువ్వు అంటారే అది నిజమా నువ్వు నటన సూత్రధారివి మాయావి సముద్రం మీద పడుకున్నానంటావు వైకుంఠంలో ఉన్నానంటావు ఇంకో దగ్గర ఎక్కడ ఉన్నానంటావు నువ్వు నటన సూత్రధారివి నువ్వు మాయావి నిజంగా తప్పు ఒక దగ్గర ఉన్నవారి కాదు ఒక స్థానం లేదు ఎందువల్ల ఒక స్థానం అనే దేశంలో ఒక కాలంలో నువ్వు లేవు నువ్వు ఎక్కడున్నావు అందరి హృదయాలలో ఆత్మయున్నావు ఉన్నావు ఇది ఒక దేశంలో పుడుతుంది శ్రీకాకుళంలో పుట్టింది ఏమో ఋషికశులు పోవచ్చేమో ఒక దేశంలో పుట్టింది ఇంకో దేశంలో పోతుంది ఒక కాలంలో పుట్టింది ఇంకో కాలంలో పోతుంది కానీ దీనిని ఆ దీనిని దీనికి ఆధారమైన వస్తువు ఏంటి నీ స్వరూపం ఆత్మ హృదయంలో ఉన్నావు అలాంటి చరువులకే ఆత్మే ఉన్నావు కనుక హర్షానురాగాలకి విషయుడని పూర్వశ్లోక పూర్వ పూర్వశ్లోకార్ధాన్ని చెప్తూ ఉంది కదా అది ఇక్కడ జగత్తంతటికీ ఆది కారణమైనందు వలన వాటికి తగిన విషయుడని ఇక్కడ చెప్పింది భా చెప్పిందని భావం జగత్తంతటికీ కారణమై ఉన్నాడు కదా జగత్తంతటికీ కారణమై ఉండడం చేత అతను వాటికి తగిన విషయుడు వాటికి తగిన విషయుడని ఇక్కడ చె చెప్పిందని ఇక్కడ భావించాలి అర్థమైందా ఏ జగత్తంతటికీ కారణమై ఉండడం చేత